నమస్తే, LRT వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతర హాజరైన రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడలో ప్రారంభమైన సింగిల్ విండో డైరెక్టర్ల నామినేషన్ల పర్వం. ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశం. మండల అభివృద్ధికి కృషి చేస్తానన్న జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఇల్లంతకుంటలో వైభవంగా సమ్మక్క సారక్క జాతర ప్రారంభం. భారీగా హాజరైన భక్తజనం. ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు జడ్పీ చైర్పర్సన్. ఈరోజు కోనరావుపేట మండలంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి రఘుపతి, దేవరకొండ తిరుపతి, కోనరావుపేట సర్పంచ్, ఎంపీటీసీ నరసింహాచారి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకుంటారు. ఈ మండలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రధానంగా వ్యవసాయంతో ఆధారపడేటువంటి ప్రజానికం ఇక్కడ కాబట్టి ఈ మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్ 9లో భాగంగా 26,000 ఎకరాలకు కోనరావుపేట మండలం ప్రతి ఇంచు భూమి కూడా దీనిలో చేయటువంటి గొప్ప కార్యక్రమం అది తుది దశకు చేరుకున్నది కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో కూడా మనం అన్ని రంగాల్లో ఉన్నట్టుగా రైతులకు సహాయపడాలి కాబట్టి అది గౌరవం చైర్మన్ గారు, సెస్ చైర్మన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అందరి సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ మండలంలో విద్యుత్ శక్తి ఈ భవిష్యత్తులో సవాల్గా ఉంటాయి కాబట్టి ఎందుకంటే పెద్ద ఎత్తున 2 నుంచి 3 పంటల వరకు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. మనకు 26,000 ఎకరాలకు వీళ్ళు వస్తాయి కాబట్టి వాటికి ధీటుగా విద్యుత్ శక్తి రంగం ముందుండాలి కాబట్టి నిమిటిపల్లె కూడా ఆ పెద్ద సబ్స్టేషన్ కూడా అవుతుంది. అది మరి వచ్చేటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది. ధర్మాల్లో కూడా ఇంకోటి పెట్టుకోబోతున్నాం కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో వచ్చేటువంటి కొత్త సవాళ్ళు ఎదుర్కొనే విధంగా మండలం తయారవుతుంది. సాగునీరు కూడా ఖారీఫ్ వరకు వచ్చే విధంగా గౌరవ మంత్రి వాళ్ళు కేటీ రామారావు కృషి చేస్తున్నారు కాబట్టి కోనరావుపేట మండలం కోన సీమను కనిపించే విధంగా తయారవడం ఖాయం. దానికి అన్ని హామీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చే కాలంలో వ్యవసాయం లాభసాటిగా మారబోతుంది. దాని సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ జిల్లా మంత్రి గారు కేటీ రామారావు కోనరావుపేట మండలం శివంగాలపల్లిలోని సమ్మక్క సారక్క జాతర ఘనంగా జరిగింది. జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి వెంట నాయకులు ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డైరెక్టర్ తిరుపతి, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, భారీగా భక్తులు హాజరయ్యారు. ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి ప్రజల్లో ముందుకు పోతున్నామనంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అన్ని కార్యక్రమాలతో పాటు సెస్ కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చేసుకోవడము ఇటు కార్యక్రమానికి మన డైరెక్టర్ గారు, లక్ష్మారెడ్డి గారు సెస్లో ముందుండి అన్ని కార్యక్రమాలు మన మండలంలో ముందుండి చేస్తున్నారు కాబట్టి ఇందాక మనము శివంగలపల్లిలో కూడా బతుకమ్మ తెప్పె 5 లక్షలతోటి మన గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం కాబట్టి ముందు ముందు కూడా మన మండలాన్ని అన్ని అభివృద్ధి పదంలో పోవాలంటే మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సహకారంతో అన్ని గ్రామాలలో ఏవి పనులున్నా కూడా ముందు ముందు వారి సహకారంతో అభివృద్ధి పదంలో మన మండలాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మీరు చెప్పినటువంటి సమస్యలు ప్రధానమైనటువంటిది భూమి సమస్య. దాని గురించి ఫిబ్రవరి మార్చిల కొత్త రెవెన్యూ చట్టం కూడా రాబోతుంది. అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో రావాల్సింది. మనకు బండాసే గట్టి సపోర్ట్ కొడుతుంది. ఆయన కూడా 200 గ్యారెంటీ 400 గ్యారెంటీ రెవెన్యూ చట్టం తీసుకొచ్చి దాని ద్వారా చేయాలనేటువంటి, ఎందుకంటే ఎంఆర్ఓలో కూడా చేసే అధికారం లేదు. వారికి ఆ చట్ట భద్రత వస్తేనే వారు చేసేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి అది ఫిబ్రవరి మార్చి అంటే ఫిబ్రవరి అంటే ఈ నెలనే
అసెంబ్లీ పెడతా అంటున్నారు. ఆ చట్టం వస్తే ఖచ్చితంగా గైడ్ లైన్స్ వస్తాయి, ఎన్ని ఏళ్ళ నుంచి వాళ్ళకు బాయంలో ఉండదా లేకపోతే కిస్టు కడుతుండ్రా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటే ఇవ్వాలంటే ఒకటి వస్తుంది. వస్తేనే అటు అడవిని కాపాడుకోగలుగుతాం, ఇటు మరి రైతులు ఉన్నటువంటి మరి చరిత్రాత్మక హక్కులు 40 ఏళ్ళంటే చిన్న విషయం కాదు కాబట్టి ఆ హక్కులు కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా ఆ భూమి ఇల్లంతకుంట మండల కేంద్రంలో సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమైంది. అమ్మవార్లు భక్తి శ్రద్ధలతో గద్దెల వద్దకు తీసుకువచ్చి కట్న కానుకలు సమర్పించారు, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేములవాడ సహకార సంఘానికి డైరెక్టర్ల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 16 రెవెన్యూ గ్రామాలు 2433 మంది ఓటర్లు ఉన్నారు. 13 మంది డైరెక్టర్లు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తారు. నేటి నుండి 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 15వ తేదీన వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కోనరావుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను సమావేశంలో ఏకరవు పెట్టారు. రైతులు ప్రధానంగా వరి పంటనే కాకుండా ఇతర పంటలపై మొగ్గు చూపేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. మండలంలో మంచినీటి సమస్య తీర్చేలా కృషి చేస్తామని తెలిపారు. 900 కోట్లతో నిర్మిస్తున్న 9వ ప్యాకేజీ ద్వారా నిమ్మపల్లి ప్రాజెక్టును నింపుతామని తెలిపారు. సాగునీటి కాలువల పూడికతో నిండిపోయాయని, త్వరితగతిన వాటిని మరమ్మతు చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. అల్కబెట రిజర్వాయర్ 400 కోట్ల రూపాయలతో పని నడుస్తుంది. 274 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈ లిఫ్ట్ కు 1.38 కోట్లు లిఫ్ట్ అవుతున్నది. మనం దాన్ని కూడా మరి తొందరలోనే ప్రారంభించుకుని
మార్చి మొదటి వారిలో మనం ప్రారంభించుకుంటాం నీటి కూడా. కాబట్టి నీటి పారుదల రంగంలో మనం ఈ సంవత్సరం గొప్పగా మనం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ కూడా నాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాన్ని నాకు ఏమైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడతా, పెద్దగా మనం ఇక్కడ మాట్లాడవలసి ఉంది. ఒకటి మాత్రం నిమ్మపెల్లిలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రాజెక్టు కింద ఉన్న పారకాల నుంచి కూడా కాలువలో సరిగ్గా లేవని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కాలువలను మనం మరమ్మతు చేయాలి. ఈ దీంట్లో చేస్తేనే అవి ఒకసారి అయిపోతాయి. మన మన ధ్యానానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి ఇంప్రూవ్ చేయించి అట్లనే మనకున్నటువంటి ఇబ్బందుల దగ్గర నీచర్ వచ్చి కొత్తగా పెట్టించిన భారత ప్రజల అభిరుచులకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో హోటళ్లు ప్రారంభించడం అభినందనీయమని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. నూతనంగా స్థాపించిన అభిరుచి రెస్టారెంట్ను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డిలతో కలిసి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి జెడ్పీటీసీ పూర్ణమి మంజుల, టీఆర్ఎస్ నాయకులు చిక్కాల రామారావు, టీఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణమి లింగారెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వారం రోజుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతుల వద్ద కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరిగే కొనుగోళ్లలో రైతులకు త్వరితగతిన చెక్కులు అందేలా చూడాలని కిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతి, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, డీసీఎంఎస్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతర హాజరైన రాజన్న సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడలో ప్రారంభమైన సింగిల్ విండో డైరెక్టర్ల నామినేషన్ల పర్వం. ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశం. మండల అభివృద్ధికి కృషి చేస్తానన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఇలంతకుంటలో వైభవంగా సమ్మక్క సారక్క జాతర ప్రారంభం. భారీగా హాజరైన భక్తజనం. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.